హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఏపీలో వార్ వన్ సైడ్, ఢిల్లీకి అందిన రహస్య నివేదిక, జగన్తో టచ్లోకి బీజేపీ హైకమాండ్. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ పెద్దలు ఓ క్లారిటీకి వచ్చారు. కూటమి ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదని తేలడంతో ఇప్పుడు ఏం చేయాలనే దానిపై వారు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి ప్రతి సీటు అవసరమే. ఎందుకంటే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లు అవసరం. ఈ మ్యాజిక్ ఫిగర్ దాటి ముందుకు వెళ్లాలంటే సొంతంగా బీజేపీతో వచ్చే సీట్లతో పాటు తమకు మద్దతు ఇచ్చే పార్టీల సీట్లను కూడా బీజేపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అదొక కోణం. ఇక ఏపీ విషయానికి వచ్చేసరికి బీజేపీ కూటమిలో చేరింది. గతంలో తమను చీకొట్టిన చంద్రబాబు పార్టీతో పొత్తు పెట్టుకుంది. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ ఓ రేంజ్ లో దుజ్మెత్తిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీదుగా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచింది. అయితే తమకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ తో దత్తకట్టిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీలోని కొందరు పెద్దలకు ఇష్టం లేదన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే కారణం ఏదైనా తమను తిట్టిపోసిన చంద్రబాబుతోనే కమలనాథులు చేతులు కలిపారంటే దానికి కారణం పూర్తిగా ఆశలు వదులుకున్న ఏపీ నుంచి కొద్దో గొప్ప పార్లమెంట్ సీట్లు తమ ఖాతాలో పడతాయనే. అయితే ఎన్నికల తర్వాత మోడీతో పాటు అమిత్ షా, జేపీ నడ్డా వంటి పెద్దలు వివిధ మార్గాల ద్వారా ఏపీ నుంచి రిపోర్టులు తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ తో పాటు మరో 2 ప్రైవేట్ ఏజెన్సీల నుంచి ఈ రిపోర్టులు బీజేపీ హైకమాండ్ కు అందినట్లుగా సమాచారం. ఏపీలో మే నెల 13వ తేదీన ఎన్నికలు జరగగా 14వ తేదీ నుంచి, అంటే ఎన్నికలు జరిగిన మర్నాటి నుంచే బీజేపీ పెద్దలు ఈ పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వివిధ సోర్సెస్ ద్వారా అందిన నివేదికలను బట్టి వారు సేకరించిన సమాచారం ఏమిటంటే, కీలకమైన 4 రాయలసీమ జిల్లాలకు సంబంధించి, అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో వారు వన్ సైడ్ గా జరిగినట్లు బీజేపీకి రిపోర్ట్ అందింది. 52 అసెంబ్లీ స్థానాలున్న ఈ 4 జిల్లాల్లో జగన్ కు అనుకూలంగా ఓటింగ్ జరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఇక్కడ అత్యధిక స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని ఆ నివేదిక పేర్కొంది. ఇక ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 5 జిల్లాల విషయానికి వచ్చేసరికి హోరాహోరీగా పోరు జరిగిందని వారికి రిపోర్ట్ అందింది. పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు టీడీపీకి గట్టి పట్టు ఉన్న విశాఖపట్నం జిల్లాలోనూ టఫ్ ఫైట్ నడిచినప్పటికీ ఈ 5 జిల్లాల్లో టీడీపీ కూటమి కంటే వైసీపీకే ఎక్కువ స్థానాలు వస్తాయని బీజేపీ హైకమాండ్ కు నివేదిక అందింది. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా టీడీపీ నాయకత్వం, ముఖ్యంగా కూటమి పెద్దలు ఆశించినట్లు ఓటింగ్ జరగలేదని నివేదిక అందింది. ఈ 4 జిల్లాల్లో కూడా టీడీపీ కూటమికి ఏమంత అనుకూలంగా ఓటింగ్ జరగలేదని, ప్రతి జిల్లాలోనూ వైసీపీ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా గణనీయమైన సంఖ్యలో ఆ పార్టీ సీట్లు సాధిస్తుందని నివేదికలో పొందుపరిచినట్లుగా సమాచారం. బీజేపీకి అందిన రిపోర్టులో ప్రధాన అంశం ఏమిటంటే, బీజేపీ పెద్దలు ఏపీలో పెరిగిన పోలింగ్ శాతాన్ని కూడా పరిశీలించారు. పోలింగ్ శాతం ఎందుకు పెరిగిందన్న దానితో పాటు గ్రామీణ ప్రాంతాలు, మహిళల ఓటింగ్ ఎవరికి అనుకూలంగా పడిందన్న దానిపై కూడా వారు ఆరా తీశారు. వీరంతా, అంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఫ్యాన్ గుర్తు వైపు మొగ్గు చూపినట్లుగా వారికి అందిన రిపోర్టులో తేలింది. ఈ నివేదికలతో పాటు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాయకుడు ఒకరు రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళపై ఓ అంచనాకు వచ్చిన అనంతరం ఓ నివేదికను కేంద్ర పెద్దలకు పంపినట్లుగా తెలుస్తోంది. ఆ నివేదికలో కూడా ఇవే విషయాలను పేర్కొన్నట్లుగా సమాచారం. రాయలసీమ ప్రాంతంలో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయనుండడం, ఉత్తరాంధ్రలోనూ మెజారిటీ స్థానాలు సాధించనుండటంతో పాటు కోస్తా ప్రాంతంలోనూ గణనీయమైన సంఖ్యలో సీట్లు సాధించడం ద్వారా ఈ ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపుతుందని తేలడంతో బీజేపీ హైకమాండ్ పెద్దలు ఆలోచనలో పడినట్లుగా సమాచారం. టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని తేలడంతో వారు వైఎస్ జగన్ తో టచ్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇతరత్ర మార్గాల ద్వారా అందిన ఈ నివేదికలను బట్టి వైసీపీ ఎంపీ సీట్లను కూడా గణనీయంగా సాధించే అవకాశం ఉండడంతో పాటు వైసీపీకి రాజ్యసభలో 11 సభ్యులు ఉండడంతో భవిష్యత్ అవసరాలను వారు గుర్తించి జగన్ను మచ్చిక చేసుకునే పనిలో బీజేపీ హైకమాండ్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది.